జగన్ ఎదురుదాడితో కొంతమేర సిచ్యుయేషన్ దారికి వచ్చిందని చెప్పచ్చు. భారతి పేరుని ఛార్జ్షీట్లో, ఈడీ ఛార్జ్షీట్లో పెట్టడం, వాస్తవానికైతే ఒక 3-4 నెలల సినిమా చేయాలనుకున్నారు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ విషయంలో రకరకాలైనటువంటి మనుషులతో తెచ్చి నిలబెట్టారో, స్టూడియోలలో చర్చలు రోజుల తరబడి నడిపారో, అదే తరహాలో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014కి ముందు, అంటే 2012-14 మధ్యలో ఒక ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించినటువంటి దాంట్లో పేర్కొన్న అంశాలకి రోజుల తరబడి ఫ్రంట్ పేజీ కథనాలు రాస్తూ జగన్ని దొంగగా, దుర్మార్గుడిగా ఉన్నటువంటి కాన్సెప్ట్లన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తూ విపరీతంగా దోపిడీకి సంబంధించి 100 కోట్ల దోపిడీ అనేటువంటిది పత్రికలు లేదా యాంటీ జగన్ గ్రూప్ సృష్టించింది. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, అవినీతి జరగలేదు అనడానికి ఆస్కారం లేదు. ఈ అవినీతి నైతికత, అనైతికతకు సంబంధించినటువంటి అంశంగా జరిగింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సింగపూర్ సంస్థలకి 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి అమరావతిలో రాజధాని కట్టమంది. దానికి ఇక్కడ బెనిఫిట్ ఎట్ట పొందారో తెలియదు, కానీ ఈ దేశపు సొమ్మునేమో వాళ్ళకి బోల్డ్ అంత పోసి వాళ్ళ సొమ్ము చెంచాడు మనకు ఖర్చు పెడతారు. ఇట్లాంటి ఒప్పందం ఏంటి అనేది రేపొద్దున వీళ్ళు గవర్నమెంట్ దిగిపోతే చర్చకొస్తుంది. అట్లాగే ఒకప్పుడు స్టేడియాలని ఇచ్చేసినటువంటిది, అతి తక్కువ ఖర్చుతో స్టేడియాలని ఇచ్చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదంటే ఇవాళ విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ని తీసుకెళ్లి ఓ సంస్థకి దఖలు చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తాము చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం తరహా వ్యవహారం. ఇక్కడ జగన్ విషయంలో జరిగింది అదే, సంస్థలు ఎవరైతే ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారో వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టారు, అందులో కొన్ని డబ్బులు వదిలేసుకున్నారని చెప్పచ్చు. వాస్తవంగా చెప్పాలంటే అది అక్కడ పనికి ఇక్కడ బచ్చిమిచ్చి వచ్చారు, ఇది జరిగిందే ప్రక్రియ. కానీ 100 కోట్లు అనేటువంటిది నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, నినాదానికి ఉన్నటువంటి పవర్ వాస్తవానికి ఉండదు. ఈడు తినేశాడు లేకపోతే ఈడు కోట్లు మింగేశాడు అని మాట్లాడేయచ్చు, ఆ మాట్లాడేవాడిని ఆ కోటి ఇచ్చి తీసుకుపోరా అంటే దిక్కు లేదు. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేయండి అంటే ఎవడన్నా ఇస్తానంటున్నారా? పోనీ 100 కోట్లు మేము కక్కిస్తాం, మేము జగన్ దగ్గర నుంచి తీసుకొచ్చి దాంతో రాష్ట్రం అభివృద్ధి చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పారు. ఓ పైసా అన్న రికవర్ చేయగలిగారు. ఇవన్నీ వినడానికి అద్భుతంగా కనిపించే ఉపన్యాసాలు తప్పించి వాస్తవానికి సాధ్యం కాదు. ఇక్కడ భారతీయ విషయంలో అదే జరిగింది. ముందు ఈడీ కేసు నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, ఈడీ పెట్టినటువంటి అంశము అక్కడ ఏదైతే డబ్బులకు సంబంధించి ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారో ఆ ఇష్యూలో, ఆ కేసు దర్యాప్తులో ఆ సంస్థకు సంబంధించి దాంట్లో భాగస్వామిగా భారతి కూడా ఉంది కాబట్టి, భారతి సిమెంట్స్ అధినేతగా ఉన్నారు కాబట్టి కేసు పెట్టారు. అయితే వాస్తవానికి ఇందులో ఈడీ చేసిన తప్పేంటంటే, ఇది రన్నింగ్లో ఉండగా, అంటే ఎప్పుడైతే కుంభకోణం జరిగినటువంటి సందర్భం, లేదంటే ఈ అమ్మకము కొనుగోలు జరిగిందని, ఇప్పుడు కుంభకోణం అనేది అమ్మకం అతి తక్కువ ధరకి షేర్ ఉంటే ఆ షేర్ని వేలల్లో కొని దాన్ని మళ్ళీ పదుల్లో అమ్మేసినటువంటి పరిస్థితి, తద్వారా మనీని షిఫ్ట్ చేశారు, ఇది చట్టబద్ధమైనటువంటి దోపిడీ పేరుకి. సేమ్ టైం ఇది నైతికత అంశం కంటే కూడా క్విట్ ప్రోకో, అక్కడ ఇచ్చారు ఇక్కడ తీసుకున్నారు అనేటువంటి క్రమంలో పెట్టబడినటువంటి కేసు. ఈ కేసులో ఆ సందర్భంలో భారతి అందులో భాగస్వామి కాదు. తర్వాత ఈ కేసు వచ్చిన తర్వాత 2010 సందర్భంలో ఆమె చైర్మన్ అయ్యారు. ఆ చైర్మన్ అయ్యాక దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్తున్నారు కాబట్టి ఆమెకి జీతం వస్తుంది. ఆమెకు 3.90 కోట్ల జీతం వస్తుంటే బ్రాహ్మణి హెరిటేజ్ నుంచి 4.5 కోట్ల రూపాయల వరకు కూడా జీతం తీసుకుంటుంది. ఇక్కడ ఈ ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేసింది ఇక్కడ వైసీపీ జీతాల పరంగా లెక్క చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఈడీ పెట్టిన కేసు ఏంటంటే, ఈ కేసు పెట్టిన తర్వాత యాక్టివిటీ అంతా భారతి చూసుకుంటోంది కాబట్టి ఆమె కూడా ఇందులో భాగస్వామి అనేది, దాన్నే జగన్ అధికారుల పేర్లతో సహా ప్రస్తావించడం ప్లస్ ఈ ఇష్యూని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అధికారులు కావాలని చేశారంది వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల బంధువులు అన్నటువంటిది వాళ్ళు వెళ్ళిపోతా పెట్టారన్నటువంటి విషయంతో పాటుగా, కేసులు పూర్తయిపోయిన తర్వాత తీసుకున్నటువంటి ఛార్జ్ మీద కేసు పెట్టించారన్నటువంటి విషయాన్ని కూడా ప్రొజెక్ట్ అయ్యారు. దీంతో కొంతమేర కంట్రోల్ అయిందని చెప్పచ్చు. ఇక్కడ తర్వాత సిరీస్ ఆఫ్ స్టోరీస్గా వచ్చేటువంటి అంశం కాస్త అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో జగన్ గెలిచారు, కానీ ఈ తరహా వ్యవహారాలు రానున్న రోజుల్లో పెరుగుతాయి ఖచ్చితంగా. వైసీపీకి ఎదురు దెబ్బ తీయడానికి తగినటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.
అది కూడా కేసుల యాంగిల్లోనే. ఎందుకంటే ఇక్కడ ఎదుటి వాళ్ళని బురదలో ఉంచితే మాత్రమే యువతల అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తరహా ప్రయత్నం కంటిన్యూగా జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఎట్లా ఫేస్ చేస్తారో చూద్దాం.